నగర శివార్లో శంషాబాద్లో నవంబర్ 25 జరిగిన సంఘటన అందరికీ తెలిసింది. ఇక ఆ విషయంలో అంటే ప్రియాంక రెడ్డి ఇప్పుడు దిశ కేసులో 4 నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు కాస్త వాళ్లే దోషులని వాళ్లే దుండగులని, పథకం ప్రకారమే ప్రియాంక రెడ్డి స్కూటీ నుంచి గాలి తీసేశామని, ఆ తర్వాత చేసిన ప్రతి ఒక్కటి వాళ్ళ నోట్తో వాళ్లే పోలీసుల దగ్గర బయటపడటం జరిగింది. ఇక ఇదే క్రమంలో ఈ విషయం గురించి అందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి మరీ వాళ్ళ బాధని ఆవేదనని బయటకు చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా బయటకు వచ్చి చెప్పారు. నిజానికి విరాట్ కోహ్లీకి ఈ విషయం కొద్దిగా లేటుగా తెలిసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ కూడా సొసైటీ కానీ కోర్టులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే నిజంగా అందరికీ అవమానకరమని, ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు అంటూ చాలా ఘాటుగా స్పందించాడు. ఎందుకని అంటే ఇప్పటి వరకు గమనించినట్టయితే ఎన్నో రకాల తప్పులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన శిక్ష స్మృతిని అమలు చేయడంలో భారత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఇక అదే విషయాన్ని గుర్తు చేస్తూ కోహ్లీ ఒక ట్వీట్ చేశాడు. హైదరాబాద్లో ఏదైతే జరిగిందో అది పూర్తిగా సిగ్గుచేటు. ఇప్పుడు సొసైటీకి కానీ మిగతా కోర్టుకి కానీ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే మనం అసలు మనుషులమే కాదు అంటూ చాలా ఘాటుగా తనదైన స్టైల్లో ఇచ్చాడు. అయితే నిజానికి ఆ 4 కూడా కేవలం నిందితులని దోషులని పరిగణించి తీసుకువెళ్ళటం కాదు, వాళ్ళకి సరైన శిక్ష వేయాలి, అప్పుడే ఆత్మకు శాంతి చేకూరుతుంది. మరి ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.